గురువుగారు, ప్రళయ కాలంలోనూ ఉండేటువంటి నగరం కాశీనగరం అని అంటారు. కాశీనగరం వెళ్ళలేని వాళ్ళు, కాశీ దర్శనం చేసుకోలేని వాళ్ళకి మరి ముక్తి అనేది లభించదా? లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన దుదిన అలోకంబగు పెంజీకటి కవ్వల ఎవ్వడు ఏకాకృతి నుండు అతని నే ధ్యానింతున్న అంటాడు గజేంద్ర మోక్షంలో. అలా గజేంద్రుడు చెప్పినటువంటి అద్భుతమైన క్షేత్రమే కాశీ. ఎందుకంటే ప్రళయకాలంలో వెలుగును చూపించే అద్భుతమైన పుణ్యక్షేత్రం. కాశీ అంటేనే ప్రకాశము అని అర్థం. ఇక మరి అందరం కాశీ పోలేం కదా, మరి కాశీ పోయేటువంటి శక్తియుక్తులు లేని వారి ఏం చెయ్యాలి అంటే, అహం కాశీం గమిష్యామి తత్రైవ నివసామ్యహం ఏవం కుర్వాణం సతతం కాశీవాస ఫలం లభేత్ అని చెబుతుంది. అంటే ప్రతినిత్యము నేను కాశీకి వెళుతున్నాను, అక్కడే ఉంటాను అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు కాశీలో ఉన్న ఫలాన్ని పొందటమే కాకుండా, మీ ఇంట్లో ఉండి ప్రాణత్యాగం చేసిన కాశీలో ప్రాణత్యాగం చేసి విశ్వేశ్వరుడి ద్వారా పంచాక్షరి మంత్రాన్ని చెవిలో బోధించుకున్నటువంటి శివభక్తుడి యొక్క ఫలితాన్ని పొందుతారు. అంటే నువ్వు యద్భావం తద్భవతి, ఎక్కడ లేడు శివుడు, ప్రపంచమంతా వ్యాపించి ఉన్న ఆ శివ చైతన్యాన్ని ప్రతినిత్యము స్మరిస్తూ, మయ్యేవ మనాథత్స్వా మైబుద్ధిం నివేశయా నివశిష్యసి మయ్యేవా అత ఊర్ధం న సంశయ అన్న భగవద్గీత వాక్యాన్ని బాగా విశ్వసించి మనస్సులో బుద్ధిలో ఆ స్వామి యొక్క రూపాన్ని నువ్వు నిక్షిప్తం చేసుకోగలిగితే, విశ్వేశం మాధవం డుండిం దండపాణించ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీంచ మణికర్ణికాం అన్న శ్లోకాన్ని పారాయణ చేస్తూ, ఆ దేవతామూర్తులనన్నింటినీ నేను దర్శిస్తూ ఉన్నాను, కాశీలోనే నేను నివాసముంటూ ఉన్నాను అని నువ్వు కనుక సంకల్పం చేసుకోగలిగితే, కాశీకి వెళ్ళి కాశీలో దేహత్యాగాన్ని చేసినటువంటి ఫలితం నీకు దక్కుతుంది అని పురాణం చెబుతోంది. కనుక ఎక్కడ ఉన్నా కాశీలాగా భావిస్తూ, కాశీ విశ్వేశ్వరుణ్ణి స్మరిస్తూ ఆ అద్భుతమైనటువంటి ఫలితాన్ని అందుకునే ప్రయత్నం చేద్దాం. కావలసింది మనసు. కనుక మనం అద్భుతమైనటువంటి ఆ కాశీ గమన ఫలితాన్ని ఈ శ్లోకాన్ని పారాయణ చేసుకుంటూ పొందే ప్రయత్నం చేద్దాం.